హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. మ్యాథమెటికల్ అబిలిటీకి సంబంధించి ట్రిక్ నెంబర్ 35 ఇప్పుడు చూడబోతున్నాం. మెన్సురేషన్ 2D షేప్స్కు సంబంధించి ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎలా కనుక్కోవాలి? డయాగోనల్ ఇచ్చినప్పుడు స్క్వేర్ డయాగోనల్ ఇచ్చి ఏరియా ఆఫ్ స్క్వేర్ కనుక్కోవాలంటే ఎలా చేయాలనేది ట్రిక్లో చూడబోతున్నాం మనం. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోది. డయాగోనల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇచ్చాడు. సో ప్రాసెస్ చేయొచ్చు, ప్రాసెస్ చేయకుండా డైరెక్ట్గా ట్రిక్కి అప్రోచ్తో కూడా చేయొచ్చు మనము. డయాగోనల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత ఇచ్చాడంటే 16√2 ఇచ్చాడు. సో స్క్వేర్కు సైడ్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అప్పుడు డయాగోనల్ ఏమవుతుందంటే S√2 అవుతుంది. S√2 = 16√2లో √2 క్యాన్సిల్ పోతే S = 16. సో ఏరియా = సైడ్ ఇంటూ సైడ్ కాబట్టి 16 × 16 which is equal to 256. సో ఇది నార్మల్ మనం ప్రాసెస్ అప్రోచ్. డయాగోనల్ తెలిసింటే, లేదా ఏరియా ఆఫ్ స్క్వేర్ కనుక్కోవాలంటే డైరెక్ట్గా డయాగోనల్ ఇచ్చినప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్ కనుక్కోవడానికి ఫార్ములా D² / 2 ఈ ఫార్ములా వేస్తే సరిపోతుంది. డి స్క్వేర్ అంటే డి ఎంత ఉంది చూడండి, 16√2² / 2. 16 16s are 256, √2² 2 అవుతుంది. కింద 2 ఉంది, 2 క్యాన్సిల్ పోతే ఆన్సర్ is 256. ఎప్పుడన్నా డయాగోనల్ ఇచ్చినప్పుడు స్క్వేర్ యొక్క డయాగోనల్ ఇస్తే ఏరియా ఆఫ్ స్క్వేర్ కనుక్కోమంటే డైరెక్ట్ ఫార్ములా యూస్ చేయండి. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ సైడ్ ఇంటూ సైడే కాకుండా డయాగోనల్ ఇచ్చినా కూడా మనం చేయొచ్చు. ఏం ఫార్ములా యూజ్ చేసుకొని చేస్తాం, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ is equal to D² / 2. డయాగోనల్ను స్క్వేర్ చేసి ÷2 చేస్తే మనకు కావాల్సిన ఏరియా 2A 2 స్టెప్స్లో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ది ఆన్సర్ ఈస్ 256.